మనకు టెన్షన్లో ఉన్నారు, అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నారనమాట. ఎందుకంటే ఈ మనకు మాండోస్ తుఫాన్ ఏదైతే పడి వెళ్ళిందో, ఆ మాండోస్ తుఫాన్ ఎక్కడెక్కడైతే వచ్చి వెళ్ళిందో అక్కడంతా కూడా మనకు కొంతవరకు ఫ్లవర్ అనేది డ్యామేజ్ అవ్వటం జరిగింది. కొన్ని ప్లేసెస్లో సివియర్గా డ్యామేజ్ కూడా జరిగింది. ఇంకా వచ్చే ఫ్లవరింగ్కి కూడా ఇది బ్రేక్ వేసినట్లుగా అయ్యింది. అలాగే మనకు ఆల్రెడీ వచ్చేసిన దాన్ని చాలా వరకు డ్యామేజ్ కూడా చేసిందనమాట. సో ఇప్పుడు మనము ప్రెజెంట్ చూసుకున్నట్లయితే మ్యాంగో మనకు మూడు స్టేజెస్లో ఉంది. మూడు కేటగిరీస్ కింద మనం దీన్ని విభజించుకోవచ్చు. ఒకటి మొత్తం 100% ఓపెన్ అయిపోయి ఫ్రూట్ సెట్టింగ్ స్టేజ్లో ఉంది. రెండోది మనకు 50:50 రేషియోలో ఉంది. అలాగే కొంత మనకు 20-30% అటు ఇటుగా కూడా ఉంటుంది. అంటే 50% లేదంటే 20% ఓపెన్ అయ్యే సెట్టింగ్ స్టేజ్లో, లేదంటే 50% ఓపెన్ అయ్యే సెట్టింగ్ స్టేజ్లో, లేదంటే 20% ఓపెన్ అయ్యే సెట్టింగ్ స్టేజ్లో, మిగతాది మనకు పచ్చిపూత దశలో, ఇలా రెండో స్టేజ్లో ఉంది. మూడో స్టేజ్లో మనకు ఇంకా ఫ్లవరింగ్ రాని వాళ్ళు ఇప్పుడిప్పుడు వస్తున్న వాళ్ళు అనమాట. సో ఇది టోటల్గా 3 స్టేజెస్ ఉన్నాయి మనకు. 3 స్టేజెస్కి సంబంధించి ఎవరెవరు ఏమేమి చేయాలి, ఏమేం చేయకూడదు అనేది ఈ వీడియోలో చెప్తాను. అలాగే మనకు లాస్ట్లో ఈ చిగురు వచ్చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా చెప్తాను. సో ఫస్ట్ మనము ఫస్ట్ స్టేజ్ చూసుకున్నట్లయితే 100% ఫ్లవరింగ్ ఎవరికైతే వచ్చిందో వాళ్లకు ఈ మాండోస్ తుఫాన్ చాలా డ్యామేజ్ చేసింది. సో ఎప్పటికైనా కానీ మ్యాంగోలో ఏంటంటే ఫ్లవరింగ్ ఓపెన్ అయ్యింది అంటే, ఓపెన్ అయినప్పుడు మనకు వర్షం పడకుండా ఉన్నట్లయితే చాలా మంచి సెట్టింగ్ జరుగుతుంది, అందులో డిసీజెస్ కూడా చాలా తక్కువ వస్తాయి. అలా కాకుండా ఫ్లవర్ ఓపెన్ అయినప్పుడు కనుక మనకు వర్షం పడినట్లయితే అది చాలా డ్యామేజ్ చేస్తుంది అనమాట. అంటే వర్షం అనేది మనకు ఏదో 1-2 గంటలు పడి తగ్గిపోయిందంటే దానివల్ల మనకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ కంటిన్యూస్గా 2-3 డేస్ వర్షం పడి ఆ తర్వాత మళ్ళీ కూడా మనకు కంటిన్యూస్గా వెదర్ అనేది ఏదైతే మనకు ఓపెన్ అవ్వాల్సిన, అంటే సన్లైట్ బాగా ఉండే వెదర్ ఉండకుండా ఈ క్లౌడీ క్లైమేట్ కనుక కంటిన్యూ అయినట్లయితే అటువంటి సిచ్యువేషన్స్లో ఈ ఓపెన్ అయిన ఫ్లవర్ అనేది చాలా వరకు డ్యామేజ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనకు ఎవరిదైతే సెట్టింగ్ స్టేజ్లో ఉండి డ్యామేజ్ అవుతుందో ఫ్లవర్ అనేది ఈ మాండోస్ తుఫాన్కి ఎఫెక్ట్ అయిందో, వాళ్ళు ప్రజెంట్ చేయవలసిన పని ఏంటంటే 3 రకాల మందులు అయితే వాళ్ళు కలిపి స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది. అందులో మనకి ఏంటంటే వాళ్ళ ఆ ఫ్లవరింగ్ ఎంత పర్సంటేజ్ డ్యామేజ్ అయింది తుఫాన్ వల్ల, ఎలా డ్యామేజ్ అయింది, ఎంతవరకు డ్యామేజ్ కాలేదు అనేది దానిపైన నిర్ధారణ చేసుకొని మీరు మందుల్ని చూస్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ 2 రకాల మందులు అయితే, 2 రకాల ఫంగిసైడ్లు అయితే నేను రికమెండ్ చేస్తాను. సో అది మీ ఇష్టం, రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలనేది. హయ్యర్ రిస్క్ పీరియడ్ ఉన్నట్లయితే మంచి ఫంగిసైడే చూస్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఫ్లవర్ అంతా ఓపెన్ అయిపోయి మనకు సెట్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఈ వర్షం వల్ల డ్యామేజ్ అయిన పూతలో కింద పక్క మనకు నార్మల్గానే ఆ ఫ్లవర్ అనేది మేల్ ఫ్లవర్ ఉంటుంది, అది కంపల్సరీ మనకు వర్షం పడని పడకపోని అది కంపల్సరీ డ్రాప్ అవుతుంది. మెయిన్గా మీరు గమనించాల్సింది ఏంటంటే పూకాడ చివర్లో ఏదైతే మనకు సెట్టింగ్ జరుగుతూ ఉంటుందో చివరిలోనే మనకు 99% సెట్టింగ్ జరుగుతుందన్నమాట. ఆ పూ కావడ అనేది మనకు చివరిలో, పూ కాడలో చివరిలో మనకు పూత బాగుందా, చివరిలో గ్రోత్ ఇంకా కంటిన్యూస్గా ఉందా లేదా అనేది చూడాలి. కంటిన్యూస్గా ఉన్నట్లయితే గ్రోత్ కంటిన్యూస్గా ఉంది, కంటిన్యూ అవుతోంది, ఇంకా మనకు బ్యాక్ సైడ్ పూత మాత్రమే డ్యామేజ్ అయింది, చివరిలో మనకు చిట్ట చివరిలో ఉన్నటువంటిది పూత అనేది బాగా ఫ్రెష్గానే ఉంది, ఇంకా పూ కాడ అనేది ఇంకా సాగుతోంది అని అనుకున్నట్లయితే వాళ్ళకు రిస్క్ ఏమి ఉండదన్నమాట. సో మనకు దాంట్లోనే సెట్టింగ్ జరుగుతుంది. వర్షం తగ్గిన తర్వాత ఒక ఫంగిసైడ్ స్ప్రే చేసుకుంటే సరిపోతుందన్నమాట. లేదు ఆ చివరిలో ఎండ్లో కూడా మనకు గ్రోత్ అనేది ఆగిపోయింది, అక్కడికి 100% ఫ్లవర్ అంతా కూడా ఓపెన్ అయిపోయింది, అక్కడికి మనకు పూకాడ గ్రో అవ్వటం లేదు, స్టాప్ అయిపోయింది, ఆ పూత కూడా డ్యామేజ్ అవుతుంది అంటే అది హయ్యర్ రిస్క్ పీరియడ్ అనమాట. సో లోయర్ రిస్క్ పీరియడ్ అంటే మనకు పూకాడ ఏదైతే చివరిలో గ్రోత్ ఉంటుందో ఆ గ్రోత్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది, వాళ్ళకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఎవరికైతే ఆ చివర టిప్ కూడా మనకు గ్రో కాకుండా స్టాప్ అయిపోయి అక్కడికే ఫ్లవర్ అంతా కూడా ఓపెన్ అయిపోయి ఉంటుందో వాళ్ళకు మనకు డేంజర్ అనమాట. అటువంటి వాళ్ళకు ఫ్లవర్ ఎక్కువ డ్యామేజ్ అయ్యేదానికి సిచ్యువేషన్ ఉంటుంది. వాళ్ళకు సివియర్ పీరియడ్లోకి, మనకు హయ్యర్ రిస్క్ పీరియడ్లోకి వాళ్ళని చెప్పొచ్చు అనమాట. ఇంకోటి మనకు వచ్చిన పిందె, చిన్న చిన్న పిందె ఏదైతే ఉంటుందో ఆ పిందెల పైన కూడా మచ్చలు పడుతున్నాయన్నమాట. చాలామంది ఫార్మర్స్ నాకు ఫొటోస్ పెట్టారు, వాళ్ళవన్నీ నేను చూశాను. సో ఆ పిందెల పైన కూడా మచ్చలు వస్తూ ఉన్నట్లయితే అది కూడా మనకు హయ్యర్ రిస్క్ పీరియడ్ కిందకే వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హయ్యర్ రిస్క్ పీరియడ్ వాళ్ళకు ఏమేమి మందులు వాడాలనేది చెప్తాను. ఫస్ట్ మనము హయ్యర్ రిస్క్ పీరియడ్లో ఉన్న వాళ్ళు గమనించుకోవాల్సింది ఏంటంటే టిప్పు చివరిలో మనకు పూకాడ చివరిలో గ్రో అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. గ్రో అవ్వని వాళ్ళు మనకు హయ్యర్ రిస్క్ పీరియడ్ కిందికి వస్తారు. పిందెల పైన మచ్చలు ఉండే వాళ్ళు కూడా హయ్యర్ రిస్క్ పీరియడ్ కిందికి వస్తారనమాట. సో హయ్యర్ రిస్క్ పీరియడ్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్ చేసుకోవాల్సింది నాటివో అనమాట. నాటివో ఫంగిసైడ్ 0.5 గ్రామ్స్ పర్ లీటర్ చొప్పున తీసుకోవాలి. ప్లస్ దీంట్లోకి మీరు
ఒక ఇన్సెక్టిసైడ్ యాడ్ చేసుకోవాలి. ఇమామెక్టిన్ బెంజేట్ 0.5 grams యాడ్ చేసుకోవాలి. ఇమామెక్టిన్ బెంజేట్ని ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే, ఈ మధ్య చాలామందికి ఫ్లవర్ ఓపెన్ అయిన తర్వాత ఫ్లవర్లో మనకు ఫ్లవర్ వెబ్బర్ అనే ఇన్సెక్ట్ చాలా చిన్నదిగా ఉంటుంది, అది చూడడానికి కంటికి కనిపించదు, ఎక్కువ మనకు నైట్ టైంలో డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. పూతని గూడుగా మార్చుకొని మనకు తింటూ ఉంటుంది అన్నమాట లోపల ఉండి. సో డే టైంలో బయటికి రాదు, నైట్ టైంలో బయటకు వచ్చి పూతని ఎక్కువగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో దానికోసము ఈ ఇమామెక్టిన్ బెంజేట్ అనేది 0.5 grams పర్ లీటర్ చొప్పున పర్ లీటర్ నీటికి కలుపుకొని స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలి. ఇన్ కేస్ తేనె మంచు పురుగు కూడా ఉంది అనుకున్నట్లయితే, తేనె మంచు పురుగుకి ఇమిడాక్లోపిడ్ 70% వచ్చేసి 0.3 grams పర్ లీటర్ చొప్పున యాడ్ చేసుకోవాలి. సో ఈ మూడు ప్లస్ దీంట్లోకి గోద్రేజ్ కంపెనీ వాళ్ళది డబుల్ పేరుతో మీకు మార్కెట్లో దొరుకుతుంది. ఇందులో హోమోప్రోసినోలైడ్ 0.4% ఉంటుంది, 0.04% ఉంటుంది. ఇది మీరు తీసుకోవాలి. ఇది లీటర్ నీటికి 0.5 ml నుంచి 1 ml వరకు, 0.5 ml కూడా కలుపుకోవచ్చు, 1 ml కూడా కలుపుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు, అది మీ ఇష్టం. మీరు 1 ml కూడా మేము 1 ml కలిపి కూడా మేము స్ప్రే చేసుకుంటాం, కాస్ట్ అయినా పర్వాలేదు అనుకున్నట్లయితే ఈ 1 ml చొప్పున కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. సో మొత్తం మీద మీరు 4 రకాల మందులు అయితే ఇందులో హయ్యర్ రిస్క్ పీరియడ్లో ఉన్న వాళ్ళు కలుపుకొని స్ప్రే చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇంకా లోయర్ రిస్క్ పీరియడ్ వాళ్ళు కూడా సేమ్ మందులు, కాకపోతే ఇందులో చేంజ్ ఏమంటే ఫంగిసైడ్ చేంజ్ ఉంటుంది. ఫంగిసైడ్ అనేది రిడోమిల్ గోల్డ్ ఒకటి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. సో రిడోమిల్ గోల్డ్ వచ్చేసి లీటర్ నీటికి 2.5 grams ప్లస్ దీంట్లోకి ఇమామెక్టిన్ బెంజేట్ 0.5 grams ప్లస్ దీంట్లోకి ఇమిడాక్లోపిడ్ 0.3 grams ప్లస్ దీంట్లోకి డబుల్ సేమ్ మీరు కూడా ఈ లోయర్ రిస్క్ పీరియడ్ వాళ్ళు కూడా ఈ డబుల్ని కలుపుకోవాలి. డబుల్ అనేది మీకు ఏంటంటే ఒక గ్రోత్ని ప్రమోట్ చేసే హార్మోన్ అయితే కాదు, ఇది ఫ్లవర్లో మనకు పాలినేషన్ని బూస్టప్ చేస్తుందన్నమాట. ఫ్లవర్ మనకు ఏమవుతుందంటే, ఫ్లవర్ వర్షం పడినప్పుడు ఫ్లవర్లో ఉన్నటువంటి పుప్పొడి ఏదైతే పాలినేషన్ పౌడర్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా డిస్టర్బ్ అయిపోయి వాషౌట్ అయిపోయి ఉంటుందన్నమాట. సో ఇది ఏం చేస్తుందంటే మళ్ళీ మనకు రీజనరేట్ చేసి అక్కడ పాలినేషన్ని మళ్ళీ రీజనరేట్ చేసి పాలిన్ గ్రెయిన్స్ని మళ్ళీ రీస్టోర్ చేసి స్టిగ్మాని కూడా మళ్ళీ రీస్టోర్ చేసి మనకు మొత్తం మీద సెట్టింగ్ జరగడంలో ఇది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. 1 ml కలిపి స్ప్రే చేసిన వాళ్ళలో చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. ఫ్లవర్ డ్రాపింగ్ అనేది చాలా అంటే చాలా 99% రెడ్యూస్ అయింది డబుల్ స్ప్రే చేయడం వల్ల. ఫ్రూట్ సెట్టింగ్ అనేది చాలా మంచి సెట్టింగ్ జరిగింది, 90% వరకు మనకు ఫ్రూట్ సెట్టింగ్ కూడా జరిగిందనమాట. తప్పనిసరిగా డబుల్ని స్ప్రే చేసుకోండి, డబుల్ని 1 ml తోనే స్ప్రే చేసుకోండి. నా రికమెండేషన్ విషయానికి వస్తే 1 ml స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే దీనివల్ల ఉందన్నమాట. సో ఇక మనకు సెకండ్ స్టేజ్ కిందకి వచ్చినట్లయితే, సెకండ్ స్టేజ్లో 50-50 ఏదైతే ఉందో 50% ఫ్లవరింగ్ పచ్చిపూత, 50% ఓపెన్ అయ్యే సెట్టింగ్ దశలో ఉంది. వీళ్ళకు కూడా మనకు ఈ వర్షం అనేది చాలా వరకు డ్యామేజ్ చేసింది. సో వీళ్ళు కూడా ఏంటంటే సేమ్ మందులు, ఇప్పుడు నేను హయ్యర్ రిస్క్ పీరియడ్ లోయర్ రిస్క్ పీరియడ్లో ఏదైతే మందులు చెప్పానో అవే మందులు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. రెండిట్లో ఏదో ఒకటి మీ ఇష్టం, మీరు మీ స్తోమతని పట్టించి మీరు కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే నేటివ్తో పాటు స్ప్రే చేసుకోండి, లేదు అనుకున్నట్లయితే కొంత కాస్ట్ తగ్గితే పర్వాలేదు అనుకుంటే రిడోమిల్ గోల్డ్తో కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మీకు కాస్ట్ తగ్గించుకోవాలి అనుకున్నట్లయితే రిడోమిల్ గోల్డ్ కూడా కాకుండా థయోఫినైట్ మిథైల్ లీటర్ నీటికి 1 gram చొప్పున కూడా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఫంగిసైడ్. సో ఇది సెకండ్ స్టేజ్ వాళ్ళు కూడా స్ప్రే చేసుకోవాల్సినటువంటి మందులు అనమాట. ఇంకా థర్డ్ స్టేజ్లో వచ్చినట్లయితే ఇంకా కొంతమందికి ఫ్లవరింగ్ రాలేదనమాట. సో అది బేసిక్గా మనకు ఎందుకంటే కొన్ని విషయాలపైన ఫ్లవరింగ్ రావడం రాకపోవడం అనేది ఆధారపడి ఉంటుంది. ఒకటి మెయిన్గా క్లైమేటు, రెండోది సాయిల్ యొక్క డెప్త్ అనమాట. సో సాయిల్ ఎవరి సాయిల్స్ అయితే ఎక్కువ డెప్త్ ఉంటాయో, అంటే అప్ టు 20 feet డెప్త్ కనుక ఉన్నట్లయితే సాయిల్ అనేది, అంటే జనరల్గా మనకు సాయిల్ ఏంటంటే ఎక్కడ పోయినా కూడా సాయిల్లో ఏంటంటే కొంత డెప్త్కి లోపలికి వెళ్ళిన తర్వాత మనకు రాయి అనేది వచ్చేస్తుంది, స్టోన్ అనేది వచ్చేస్తుంది అనమాట. మొత్తం ఎర్త్ అంతా కూడా అలానే ఉంటుంది. సో కొన్ని ప్రాంతాల్లో మనకేమవుతుందంటే కొన్ని సాయిల్స్ అనేవి 30 feet డెప్త్, 40 feet వరకు కూడా డెప్త్ ఉంటాయి, ఆ తర్వాత మనకు రాయి అనేది వస్తుంది. కొన్ని సాయిల్స్లో 10 feet మనకు 10 feet డెప్త్ ఉంటాయి, ఆ తర్వాత స్టోన్ అనేది వచ్చేస్తుంటుంది, 15 feet ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే డెప్త్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఆ చెట్లు అనేవి తొందరగా బెట్టకు రావు, తొందరగా ఫ్లవరింగ్ కూడా రావు అనమాట. సో రెండోది మనకు డెప్త్ తక్కువ ఉన్న సైజ్లో ఏంటంటే తొందరగా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. సో ఇప్పటి వరకు ఫ్లవరింగ్ రాలేదు అంటే దానికి బేసిక్ రీజన్ ఏంటంటే ఆ సాయిల్ యొక్క డెప్త్ ఎక్కువ ఉంటుంది, రూట్స్ అనేవి చాలా లోతుకు వెళ్ళిపోయి ఉంటాయి. సో రూట్స్ ఎక్కువ లోతుకు వెళ్ళడం వల్ల మనకు సామాన్యంగా ఆ చెట్లు బెట్టకు కూడా రావు. ఆ చెట్లు మనకు ఎంత కరువు వచ్చినప్పటికీ కూడా సామాన్యంగా అటువంటి నేలలో ఉన్నటువంటి చెట్లు మనకు చనిపోవు కూడా. అండ్ ఇంకొకటి, ఈ డెప్త్ ఎక్కువ ఉన్న సైజ్లో ఉన్నటువంటి చెట్లకు ఏంటంటే కాయ మంచి సైజ్ కూడా వస్తుంది అనమాట, అయితే ఫ్లవరింగ్ మాత్రం వాళ్ళకు చాలా లేట్గా వస్తుంది.
ఎగ్జాంపుల్ కి నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మా సాయిల్ యొక్క డెప్త్ వచ్చేసి 40 ఫీట్స్ వరకు ఉంటుంది. సో ఏం చేసినా కూడా నేను ఎంత ట్రై చేసినప్పటికీ కూడా ఫ్లవరింగ్ అనేది అర్లీగా రావటం అయితే జరగదు అనమాట. దాని టైం ఎప్పుడైతే వస్తుందో మనకు, ఎప్పుడైతే అది చెట్టు బాగా వాడుకొస్తుందో అప్పుడే ఫ్లవరింగ్ అయితే వస్తుందన్నమాట. సో కాబట్టి ఇదొకటి మనకు చూసుకోవాల్సి, వాళ్ళు మెయిన్గా చూసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళు ఏంటంటే నేను చెప్పిన విధంగా 2 స్ప్రేలు కంప్లీట్ చేయండి. 2 స్ప్రేస్ కనుక కంప్లీట్ చేసినట్లయితే దాదాపు 10 to 15 డేస్ తర్వాత మీకు ఫ్లవరింగ్ అనేది రావడం అనేది స్టార్ట్ అయిపోతుంది. 2 స్ప్రేస్ ఏంటి అని మళ్ళీ మీరు అడగద్దండి. ప్రీవియస్గా 1 మంత్ బ్యాక్ ఒక వీడియో చేయడం జరిగింది, ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది 2 స్ప్రేలు 13045తో ఒక స్ప్రే, 0234తో ఒక స్ప్రే అనమాట. 2 స్ప్రేలు చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక మనకు ఫ్యూ మెంబర్స్కి, కొంతమందికి ఏంటంటే పూత మనకు 1 ఇంచ్ 2 ఇంచ్లు పూత బయటకు వచ్చి ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉందన్నమాట. సో వాళ్లకు ఏంటంటే స్ప్రే చేసుకోవాల్సింది ఏంటంటే కాల్షియం 1 గ్రాము, చిలేటెడ్ కాల్షియం గుర్తుపెట్టుకోండి. కాల్షియం నైట్రేట్ అయితే వాడద్దండి, చిలేటెడ్ కాల్షియమే ఉండాలి. చిలేటెడ్ కాల్షియం 1 గ్రాము, చిలేటెడ్ జింక్ వచ్చేసి 1 గ్రాము, ప్లస్ దీంట్లోకి M45 ఫంగిసైడ్ వచ్చేసి 2.5 గ్రామ్స్, ప్లస్ దీంట్లోకి ఒక ఇన్సెక్టిసైడ్ అలైకా కానీ సోలోమాన్ కానీ ఏదైనా కానీ మీ ఇష్టం అది. సో సోలోమాన్ అయితే 1 ఎంఎల్, అలైకా అయితే 0.5 ఎంఎల్ చొప్పున కలుపుకొని స్ప్రే అయితే వీళ్ళు 1 ఇంచ్ 2 ఇంచులు పూత ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళు ఈ స్ప్రే అనేది చేసుకోండి. ఇక చివరిలో మనకు ఇప్పటి వరకు కొంతమందికి ఫ్లవరింగ్ అనేది అస్సలు రాలేదన్నమాట, చిగురు అయితే వచ్చేసింది వాళ్ళకు. సో వాళ్ళు ఏం చేయాలి, చిగురు వచ్చిన దానికి మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుందా అనేసి చాలామంది అడుగుతున్నారు. సాధారణంగా మనకు నవంబర్ డిసెంబర్లో చిగురు కనుక వచ్చినట్లయితే వాటికి ఫ్లవరింగ్, వాటర్లో ఫ్లవరింగ్ రావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. 50:50 మనం చెప్పుకోవచ్చు, 50-50 ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాకపోతే ఎవరైతే రెస్ట్ పీరియడ్లో జూన్ జూలైలో ఎరువుల యాజమాన్యం బాగా చేసి ఉంటారో వాళ్లకు ఇన్ కేస్ చిగురు వచ్చినా కూడా ఆ చిగురులోనే మనకు, ఆ చిగురు ముదిరి ముదరక ముందే ఒక 50% ముదిరిన తర్వాతే మనకు వెంటనే అందులోనే ఆ చిగురులోనే పూత వచ్చేదానికైతే అవకాశం ఉంటుంది. అలా కాకుండా రెస్ట్ పీరియడ్లో ఎరువుల యాజమాన్యం సరిగ్గా చేయకుండా వదిలేసిన వాళ్ళకు చిగురు కనుక వచ్చి ఉన్నట్లయితే వాళ్ళకు ఫ్లవరింగ్ ఈ ఇయర్ వచ్చేదానికి అవకాశాలు చాలా తక్కువగా అయితే ఉంటాయి. సో వాళ్ళు ఎటువంటి మందులు స్ప్రే చేసినప్పటికీ వాళ్ళకు ఫ్లవరింగ్ వచ్చేదానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇన్ కేస్ ఏదైనా రేర్ కండిషన్స్లో మనకు వెదర్ కనుక బాగా సహకరించినట్లయితే ఫిబ్రవరిలో మనకు ఫ్లవరింగ్ అయితే వాళ్ళకు వచ్చేదానికైతే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది టోటల్గా మనకు ప్రస్తుతం మ్యాంగోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. మ్యాంగోలో మెయిన్ వచ్చేసి 100% ఎవరికైతే ఫ్లవర్ ఓపెన్ అయిందో వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పిన స్ప్రేస్ అనేవి చేయండి. ఇన్ కేసు సివియర్ డ్యామేజ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా నాటివో కలిపి స్ప్రే చేయండి. లేదు కాస్త అటు ఇటుగా ఉన్నా కూడా మీరు రిడోమిల్ గోల్డ్ ఫంగిసైడ్ని యాడ్ చేసుకోవచ్చు. ఫంగిసైడ్స్లో ఇంకా హయ్యర్ రేంజ్ ఫంగిసైడ్స్ కూడా ఇక్కడ నేను రికమెండ్ చేయొచ్చు. లైక్ మనకు మెరివాన్ కానీ లేదంటే క్యాబ్రియోటాప్ కానీ ఇలాంటి హయ్యర్ రేంజ్ ఫంగిసైడ్స్ కూడా ఇక్కడ రికమెండ్ చేయొచ్చు. బట్ కానీ మ్యాంగోకి ఏంటంటే ఎక్కువ మొత్తంలో మందు స్ప్రే చేయాల్సి వస్తుంది, ఎక్కువ క్వాంటిటీలో వాటర్ అవసరం అవుతుంది. 2000 లీటర్ల నీటిని మ్యాంగోకి స్ప్రే చేస్తారు కాబట్టి అదంతా మనకు ఎక్కువ హయ్యర్ రేంజ్లో, ఇంకా హయ్యర్ రేంజ్లో వెళ్ళినట్లయితే అతిగా ఖర్చు అనేది అవుతుంది. సో వర్కౌట్ అయితే కాదనమాట. సో అందుకనేసి మినిమం రేంజ్లోనే నేను ఇక్కడ ఫంగిసైడ్స్ని రికమెండ్ చేయడం జరిగింది. ఈ లోయర్ రిస్క్ పీరియడ్ వాళ్ళు రిడోమైల్ గోల్డ్ అయినా స్ప్రే చేసుకోవచ్చు, లేదు అనుకుంటే థయోఫినైట్ మిథైల్ అయినా స్ప్రే చేసుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం, మీ ఇష్టం, అది మీ స్తోమతని పట్టించి మీరు స్ప్రే చేసుకోవచ్చు. రిడోమిల్ గోల్డ్ కూడా బాగా వర్క్ చేస్తుంది, ఇది మనకు రోకో కూడా బాగా పనిచేస్తుంది, అంటే థయోఫినైట్ మిథైల్ కూడా బాగా వర్క్ చేస్తుంది. కాకపోతే మనకు బూడి తెగులు వచ్చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి రిడోమిల్ గోల్డ్ స్ప్రే చేసుకుంటే లోయర్ రిస్క్ పీరియడ్ వాళ్ళు రిడోమిల్ గోల్డ్ని కనుక స్ప్రే చేసుకోగలిగినట్లయితే ఇందులో మనకు కొంతవరకు బూడి తెగులు చాలా వరకు మనకు కంట్రోల్ అవుతుంది. ఆంత్రాక్నోస్ డిసీజ్ ఏదైనా ఉన్నా కూడా అది కూడా కంట్రోల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మేజర్గా మనకు ఈ వర్షం వచ్చి పోయినప్పటి నుంచి మనకు ఎక్కువగా కనిపిస్తున్న డిసీజెస్లో వచ్చేసి మనకు ఈ షూట్ బ్లైట్ డిసీజ్ అనేసి బ్లైట్ డిసీజ్ కూడా ఈ మధ్య మనకు పెరిగిపోయింది. ఆ డిసీజ్ ఎక్కువగా వస్తుంది. ప్లస్ మనకు నేను గమనించింది ఈ మ్యాండోస్ తుఫాన్ వల్ల వచ్చినటువంటి డిసీజెస్లో ఒకటి షూట్ బ్లైట్, రెండోది మనకు బూడి తెగులు అనమాట. ఈ రెండు డిసీజెస్ ఎక్కువగా కనిపించాయి. సో ఈ రెండు డిసీజెస్కి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఏంటి అంటే నాటివో స్ప్రే చేసుకుంటే వర్క్ చేస్తుంది, లేదు అనుకుంటే రిడోమిల్ గోల్డ్ కూడా బాగా వర్క్ అయితే చేస్తుంది అన్నమాట.